హలో, నమస్కారం అండి. నా పేరు వచ్చి అరుణ. ఇక్కడ మెటాలికలో నేను ఇన్ఛార్జ్ అండి. మీకు ఆల్రెడీ ఒకటి స్టీల్ సెక్షన్ అంతా అప్లోడ్ చేసి చూపించాను. ఇది రెండో పార్ట్ అండి. మీరు ఈ ఫ్యాక్టరీకి ఎటువైపు నుంచి వచ్చినా కూడా సనతార్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చేయాలండి. దానికి ఆపోజిట్ సంద్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. దానిలో అట్లా స్ట్రేట్గా వస్తుంటే మధ్యలో మీకు సనతార్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ నుంచి డెడ్ ఎండ్ లైనే మాది. కాస్త ఒక నాలుగు అడుగులు వేస్తే కనుక మా కంపెనీ మెటాలికా వచ్చేస్తుందండి. ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దవి. మన పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఫంక్షన్లకి పెద్ద పెద్ద భగోనాలు కావాలి అంటారు కదా, ఇవన్నీ ఇవే అండి. పెద్ద పెద్ద భగోనాలు అన్నమాట. పెద్ద పెద్ద భగోనాలు కూరలకి, మాంసం కూరలకి, వాటికి ఇవన్నీ ఇది చేస్తారండి. ఇవన్నీ చూసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఈ స్టవ్లోనే అండి. ఈ స్టవ్ ఉంది కదా, మనకి ఫంక్షన్లు అప్పుడు చేస్తారు కదా. ఇది హోటల్కే అని కాదండి, ఇళ్ళల్లో కూడా మన చిన్న చిన్న ఫంక్షన్లు ఒక 25 మెంబర్స్, ఒక 30, 50 వరకు వస్తారు కదా, వాళ్ళు కూడా ఇవి తీసుకొని వెళ్తారండి. ఇందులోనే పెద్ద సైజ్ వరకు కూడా ఉందండి. మనకి ఇంకా హైట్లో ఆ స్టవ్లోనే మనకి హైట్ కావాలి అని అన్నారు అనుకోండి, ఈ లెంత్ చూడండి, ఇది ఇంత లెంత్ కూడా ఉంటుందండి. ఇందులోనే డబల్ ఉండేది కూడా మనకి ఉంటుంది హోటళ్ళల్లో. ఇంకోటి మనకి ఇక్కడంతా ఈ భగోనాలు ఇవన్నీ ఎలా అంటే అండి, పెద్ద స్టార్ హోటల్ నుంచి చిన్న చిన్న బండ్లు కూడా పెట్టుకుంటారు చూడండి, రోడ్డు పక్కన పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పెద్ద 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 పెద్దవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ డ్రమ్ములు కానీ, ఇప్పుడు పానీపూరికి కానీ వాటికి కానీ ఇవన్నీ వాడుతూ ఉంటారండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి మన దోశలు వేస్తారు కదండి, బండి మీద పెట్టుకుండే వాళ్ళు మూడు దోశలు వేసుకుంటారు ఒకేసారి, 3-4 దోశలు అవుతుంది. అలాంటిది ఈ పెనం అండి. ఇది వచ్చేసి బార్బిక్యూ అంటారు, తెలుసు కదండి బార్బిక్యూ. ఈ రోజుల్లో చాలా ట్రేడ్ అయిపోయిందండి బార్బిక్యూ గురించి. చాలామంది వస్తున్నారు మా దగ్గరికి. ఈ బార్బిక్యూ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉందండి. ఇదంతా బార్బిక్యూ అండి. ఇవన్నీ వచ్చేసి రకరకాల పెద్ద పెద్ద చైనీ ఫుడ్స్ అమ్ముతారు కదండి, ఇవన్నీ చైనీ ఫుడ్స్ వాళ్ళు అన్నీ ఇలాంటివి తీసుకెళ్తారండి మా దగ్గర. ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఇడ్లీలు ఒకేసారికి 40 వచ్చేస్తాయి అన్నమాట ఇలాంటివి. ఇంకా ఇవి చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద బాణాలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇందాక చెప్పాను కదండి, పెద్ద స్టవ్లు అని చెప్పాను చూసారా. ఇవి చూడండి పెద్ద స్టవ్లు అన్నమాట. ఇది ఒక 3 బర్నర్లు ఉన్నాయి, 1, 2, 3 బర్నర్లు ఉన్నాయి చూడండి. ఈ సెక్షన్ అంతా స్టవ్లు అండి. చిన్న హోటల్ నుంచి పెద్ద చెప్పాను కదండి, చిన్న బండ్లు పెట్టుకుండే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు అన్నీ ఉంటాయండి ఇక్కడ. ఇవి చూడండి బార్బిక్యూ పుల్లలు అనమాట. దీంట్లో మాంసము ముక్కలు పెట్టేసి ఆ బార్బిక్యూ దాంట్లో ఇలా పెట్టుకొని ఇది చేసుకుంటారు. ఇవి వచ్చేసి ఇవన్నీ పెద్ద ట్రేలు అండి. ఇవన్నీ పెద్ద పెద్ద ట్రేస్ అనమాట. మన స్వీట్ షాపుల్లో దీంట్లలో పెట్టుకొని ఇది చేసుకుంటారు, బండ్ల మీద పెట్టుకుంటారు. బార్బిక్యూలో పెద్ద పుల్లలు కావాలంటే ఇవ్వండి, అదైతే చిన్న సైజు. ఇవి వచ్చేసి ఇదిగోండి, ఇది మన పెద్ద పెద్ద వాటిల్లో ఇలా కలుపుతూ ఉంటారు కదా అవి అనమాట. ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి చూడండి, గరిటెలు, పెద్ద గరిటెల దగ్గర నుంచి స్పూన్లు, అవి చైనీస్ వాళ్ళు ఉపయోగించేవి అవన్నీ ఉన్నాయండి. వచ్చేసి మీకు తెలుసు కదా వెట్ గ్రైండర్స్ అండి, ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి. 10, 20, 30, 50 అంతవరకు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్దవండి. ఇది చూడండి పెద్ద గంగాళము. ఇవి మనము హోటళ్ళల్లో కానీ ఫంక్షన్లకి టేబుల్ అరేంజ్ చేస్తాం కదండి, ఇనుపవి ఐరన్వి, ఆ టేబుల్స్ అన్నమాట ఇవి. ఈ టేబుల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి మా దగ్గర. ఇంకా ఇవన్నీ హోటల్కి సంబంధించినవి లేదు. మన వాటర్ పట్టుకోవడానికి కూడా కొంతమంది ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాటర్వి డ్రమ్ములు ఇవి తీసుకుంటున్నారు ఇలాంటివి. ఇవి వచ్చేసండి బిర్యానీ అండీలు అంటారండి. ఈ చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు బిర్యానీ ఉన్నాయండి మా దగ్గర. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంది. ఇవి వచ్చేసి ఏంటంటే అండి హోటళ్ళల్లో ఇడ్లీలు అవి అండి. ఇవి ఇందులో 40 నుంచి 100, 100, 180, 180
వరకు వచ్చే సైజ్ ఉందండి. ఇది 108 వస్తుంది. ఇందులో వచ్చి 60 ఉంది. ఇది ఈ సౌకర్యం ఆన్లైన్లో కూడా మాకు ఉందండి. ఆన్లైన్లో ఇది చేసినా కూడా మేము పంపిస్తాము, లేదు అంటే కొరియర్ పంపిస్తాము, లేదు అంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాము. మీరు సెలెక్ట్ చేసుకొని మాకు ఇవి కావాలి అని అంటే ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తామండి. ఆ సౌకర్యం కూడా ఉంది మా దగ్గర. ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది అండి. అన్ని సౌకర్యాలు ఉందండి. ఇప్పుడు ఇవి చూడండి, రకరకాల భగవనాలు ఉంది. మెజర్మెంట్ ఇవి కూడా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇలాంటివి చిన్న దగ్గర నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవి మెజర్మెంట్ తీసుకొని వేస్తారు కదా, ఇవన్నీ రకరకాల ప్లేట్స్ వీటి మీద మూతలతో సహా వస్తాయండి. ఇవి ఒకటి ఏమో ఫంక్షన్లో పెద్ద పెద్ద బియ్యము అంతా కడిగేసి దీని నిండా వేసేసి నీళ్లు కిందకి ఇది చేసేటట్టు ఉపయోగించుకుంటున్నారండి. ఇది లేదు అంటూ లేదండి, మా ఫ్యాక్టరీకి వస్తే ఏ టు జెడ్ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రతి దాని మీద గిఫ్ట్ వాచర్ అన్నా లేకపోతే డిస్కౌంట్ అన్నా ఏదో ఒకటి ఇస్తారండి. ఇది ఉల్లిపాయలు వేసుకుండేదనమాట. ఇది రెండు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మూడు ఉంటాయి. ఇందులో మూడు ఉన్నాయి. ఇదే మోడల్లో వచ్చేసి రెక్టాంగిల్లో ఉంది. ఇది కూడా రెండు ప్లస్ ఇది కూడా మూడు ఉంటుందండి. లేదు ఇందులోనే పెద్దగా కావాలి అని అంటే మనకు ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ పెద్దగా కావాలి అంటే ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు, లేదు అంటే ఇలా రెడీమేడ్ కూడా మా దగ్గర దొరుకుతాయి అన్నమాట. మా మేము తయారు చేసినవే ఇవి. ఇది కొత్త మోడల్ అండి. ఇప్పుడు అందరు గోడకు పెట్టేవి అలా అది వచ్చేసి పాత మోడలు. ఇప్పుడు ఇవన్నీ కొత్త మోడల్స్ అండి. ఇది ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటుంది ఇందులో. ఇవన్నీ కొత్త మోడల్స్ అన్నమాట ఇవన్నీ ప్రతిదీ. ఇంకోటి ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అండి. స్టీల్లో వస్తుంది చెప్పుల స్టాండ్ ఇది. ఇది వచ్చేసి అంట్లు వేసుకోవడానికి అండి. ఇది స్క్వేర్లో ఉంది, లేదు అంటే మనకి ఇలా రౌండ్లో కూడా ఉంటుంది. అటంతా పెద్ద పెద్ద క్యాన్లు అండి, పాలు పోస్తారు చూడండి, అవన్నీ పెద్ద పెద్ద క్యాన్లు అక్కడ ఉన్నాయండి. మన అవి కావాలన్నా కూడా ఉన్నాయి. అది కూడా 10 లీటర్స్ నుంచి 50 లీటర్స్, 100 లీటర్స్ వరకు ఉండే క్యాన్లు కూడా ఉన్నాయి మీకు. మా కంపెనీ చూడండి, మీరు ఒకసారి వచ్చి చూడండి. ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకోవాలి, ఇంకోటి తీసుకుంటే ఇంకోటి తీసుకోవాలి అనేటట్టు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా మీరు వచ్చి విజిట్ చేస్తేనే అది తెలుస్తుంది మేడం. చూడండి ఒకసారి మా కంపెనీని చూడండి, ఒకసారి వచ్చి చూడండి. ఈ రకాలు అవన్నీ చూస్తే కానీ నేను ఎంత నోరుతో చెప్పినా కూడా మీరు ఒకసారి చూస్తే కానీ దాని ఇది తెలియదండి. ఈ కంపెనీకి ఎలా రావాలి అనేది కూడా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ అనేది ఉంటుందండి. దానికి ఆపోజిట్ డెడ్ ఎండ్కి వచ్చేస్తే మీకు మెటాలికా వచ్చేస్తుందండి. ఎక్కడికక్కడ బోర్డులు ఉంటాయి ఒకవేళ మీకు తెలియకపోయినా నేను ఫోన్ నెంబర్ స్క్రోలింగ్లో పడుతుంది, ఆ దానికి ఫోన్ చేసినా కూడా మా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు, లేదు ఫోన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎలా రావాలి అనేది.